వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాణి వాస్ హెయిర్ అండ్ బ్యూటీ కేర్. నేను మీ వాణి. సో ఇదైతే ఒక హెయిర్ గ్రోత్ రెసిపీ తో మీ ముందుకి వచ్చేసాను. చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ రోజు నేను చెప్పబోయేటువంటి ఈ రెసిపీ అనేది, సో ఈ రోజు నేను చెప్పేటువంటి ఈ రెసిపీ యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అవ్వటమే కాకుండా మీ హెయిర్ అనేది సూపర్ సాఫ్ట్ గా అయితే ఉంటుంది, షైనింగ్ తో కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ రోజు నేను ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే తీసుకోబోతున్నాను. వీడియో అయితే ఎక్కువ ల్యాగ్ చేయకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి అయితే వచ్చేస్తాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు తెలుసు కదా ఏం చేయాలో. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన ప్రతి కొత్త వీడియో మీ వరకు వస్తుంది. ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు యూజ్ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఓన్లీ 2. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి రైస్, నెక్స్ట్ ఫ్లాగ్ సీడ్స్. ఈ రెండు కలిపి ఈ రోజు మనం ఒక హెయిర్ గ్రోత్ రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకోబోతున్నాము. రైస్ గురించి మనందరికీ కూడా తెలుసు కదా, బాగా వైరల్ అవుతుంది రైస్ అయితే మాత్రం. అంటే రైస్ వాటర్ హెయిర్ కి యూజ్ చేయడం అనేది బాగా వైరల్ అయినటువంటి కంటెంట్ కదా. సో రైస్ వాటర్ అనేటప్పటికీ మీరు ఇన్స్టెంట్ గా రైస్ వాటర్ యూజ్ చేసే కంటే కూడా ఫర్మెంటేషన్ చేసినటువంటి రైస్ వాటర్ యూజ్ చేశారు అంటే కనుక ఇంకొంచెం బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి. సో మనం ఇంట్లో డైలీ మనం రైస్ అనేది కుక్ చేసుకుంటా ఉంటాం కదా, అన్నం వండుకుంటాము. అప్పుడు ఈ రైస్ అనేది కొంచెం బాగా స్క్వీజ్ చేస్తూ వాష్ చేయండి. వాష్ చేయగా వచ్చినటువంటి ఆ వాటర్ ని మీరు సపరేట్ చేసేయండి. రైస్ లో ఉన్నా ఓకే, అంటే ఒక 1-2 టేబుల్ స్పూన్స్ మీ హెయిర్ లెంత్ ఇంకా వాల్యూమ్ బట్టి క్వాంటిటీ అనేది తీసుకోండి. లేదు అంటే మనం ఇంట్లో రైస్ వండుకునేటప్పుడు కూడా ఈ విధంగా చేయొచ్చు. బాగా స్క్వీజ్ చేసి వచ్చినటువంటి ఆ వాటర్ ని సపరేట్ చేసి ఒక గ్లాస్ జార్ లోకి అయితే తీసుకోండి. తీసుకొని ఒక 3-4 డేస్ అలా ఫర్మెంటేషన్ అనేది చేయండి, అంటే నిల్వ ఉంచండి ఆ వాటర్ అనేది. ఆ తర్వాత మీరు అది హెయిర్ కి యూజ్ చేయండి. చాలా బాగుంటుంది, పోషక విలువలు ఎక్కువ ఉన్నటువంటి వాటర్ అనమాట అది. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి ఫ్లాక్ సీడ్స్. సో ఫ్లాక్ సీడ్స్ యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. ఫ్లాక్ సీడ్స్ లో విటమిన్ ఏ ఉంటుంది మంచిగా. సో మన హెయిర్ ఏంటి అంటే పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది, ఇంకా హెల్దీగా ఉంటుంది హెయిర్ అనేది. షైనింగ్ తో ఒక్కొక్క వెంట్రుక విడివిడిగా ఉండేలాగా చాలా బాగుంటుంది ఫ్లాక్ సీడ్స్ అనేది. సో డెఫినెట్లీ ట్రై చేయాలి ఫ్లాక్ సీడ్స్ కూడా. అంటే మనం ఫ్లాక్ సీడ్స్ ఇంతకు ముందు ఆల్రెడీ ట్రై చేసాము. ఈ రోజు మనం ఈ రైస్ ఇంకా ఫ్లాక్ సీడ్స్ ఈ రెండు కలిపి బాయిల్ చేయబోతున్నాము. బాయిల్ చేయగా వచ్చినటువంటి ఆ జెల్ ఏదైతే ఉంటుందో అది మనం హెయిర్ కి అప్లై చేసుకోబోతున్నాము. నార్మల్ గా మనం రైస్ ఉడకపెట్టిన తర్వాత, అంటే అన్నం వండుకుంటాం కదా, తర్వాత గంజి అంటాం చూడండి, రైస్ స్టార్చ్ వస్తుంది. సో అది కూడా మీరు హెయిర్ కి యూజ్ చేయొచ్చు. కొంచెం గోరువెచ్చగా ఉండేటప్పుడు మీరు స్కాల్ప్ కి అప్లై చేసుకున్నారు అంటే కనుక మీ స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. గోరువెచ్చగా ఉన్నటువంటిది ఆయిల్ అన్నా కానీ ఏదన్నా కానీ గోరువెచ్చగా ఉన్నటువంటిది మీరు హెయిర్ కి అప్లై చేసుకున్నట్లయితే, అంటే ఆయిల్ కానీ కొన్ని ప్యాక్స్ ఉంటాయి బాయిల్ చేసినటువంటివి, ఇటువంటి ఫ్లాక్స్ సీడ్ జెల్ అని కానీ బాయిల్ చేసిన రైస్ వాటర్ కానీ ఇటువంటిది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మీరు స్కాల్ప్ కి అప్లై చేసుకున్నారు అంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది. సో దట్ మీకు హెయిర్ గ్రోత్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి. ఇప్పుడు ఈ రెండు కలిపి మనం బాయిల్ చేసుకుంటున్నాము. కాసేపు బాయిల్ చేసి ఆ వాటర్ అనేది తెరులుతూ ఉంటుంది, నురగా వస్తూ ఉంటుంది కదా. సో అప్పుడు స్టాఫ్ చేసేస్తే సరిపోతుంది. స్టాఫ్ చేసి అది మీరు స్ట్రెయిన్ చేసుకోవాలి. వేడిగా ఉండేటప్పుడే స్ట్రెయిన్ చేసేయండి. స్ట్రెయిన్ చేశారు అంటే కనుక ఆ జెల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది. ఆ వచ్చినటువంటి జెల్ మీరు స్కాల్ప్ కి ఇంకా హెయిర్ మొత్తం టోటల్ హెయిర్ లైన్స్ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా అప్లై చేసి 30-45 మినిట్స్ మీ హెయిర్ లో ఉంచి తర్వాత మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది హెయిర్ అయితే మాత్రం. ఆ రిమైనింగ్ ఏదైతే ఉందో ఆ రైస్ ఇంకా ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి కదా మనం స్ట్రెయిన్ చేయగా వచ్చినటువంటివి, సో అవి మీరు ఫ్రిడ్జ్ లో పెట్టి 1-2 టైమ్స్ యూజ్ చేయొచ్చు. మళ్ళీ రీయూజ్ చేయొచ్చు అనమాట. మళ్ళీ అందులో వాటర్ యాడ్ చేసి మళ్ళీ బాయిల్ చేసి ఆ వచ్చినటువంటి దాన్ని స్ట్రెయిన్ చేసి అట్లా 1-3 టైమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. నో ప్రాబ్లం, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే వేస్ట్ అయిపోతుంది అని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉంటారు కదా, సో అందుకోసం నేను ఈ పాయింట్ మెన్షన్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఒక ఎంటీ బౌల్ అయితే తీసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ రైస్ అయితే తీసుకోవాలి. రైస్ అనేటప్పటికి ఏ రైస్ అన్నా కానీ పర్వాలేదు, రేషన్లో ఇచ్చినటువంటి రైస్ అన్నా కానీ పర్వాలేదు, కాకపోతే ఒకసారి అయితే వాష్ చేయండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఫ్లాక్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుందాము. రైస్ ఇంకా ఫ్లాక్ సీడ్స్ ఈ రెండింటి కాంబినేషన్ కూడా మన హెయిర్ని షైనింగ్తో ఉండేలాగా, స్ట్రైట్గా ఉండేలాగా చేస్తుంది. ఇంకా హెయిర్ గ్రోత్కి కూడా ఈ రెండు కాంబినేషన్ అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి అయితే మంచిగా వాష్ చేశాను ఈ రెండింటిని కలిపి. వాష్ చేసిన తర్వాత ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బౌల్ని స్టవ్ పైన అయితే పెట్టుకోవాలి. ఫ్లేమ్ వచ్చేటప్పటికి లో టు మీడియం ఫ్లేమ్ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. కలుపుతూ ఉంటే సరిపోతుంది. మంచిగా నురగ అయితే రావాలి. ఒక 15 మినిట్స్ అలా బాయిల్ చేయండి. బాయిల్ చేసిన తర్వాత వేడిగా ఉండేటప్పుడే జ్యూస్ స్ట్రెయినర్ ఉంటుంది కదా, సో ఆ స్ట్రెయినర్ యూజ్ చేసి మొత్తం జెల్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోండి. వేడిగా ఉండేటప్పుడు అయితే ఈజీగా సపరేట్ అయిపోతుంది జెల్ అనేది.
ఇప్పుడు వచ్చినటువంటి జెల్ని రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత టోటల్ రూట్స్ దగ్గర నుంచి హెయిర్ లెన్స్ అంతా కూడా అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత 30 to 45 minutes మీ హెయిర్లో ఉంచి మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ అనేది చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వీక్లీ ట్వైస్ ట్రై చేయండి. సో ఈ విధంగా ఈ ప్యాక్ అయితే మాత్రం ట్రై చేయండి, మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుంది. బట్ నేను ముందే చెప్పేస్తున్నాను, కొంతమందికి అయితే మాత్రం ఈ రైస్ అనేది పడకపోవచ్చు. సో అది మీరు చూసుకోవాలి కొంచెం ఏది సెట్ అవుతుంది ఏది లేదు అన్నది. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనం ఏ ప్యాక్ యూజ్ చేసినా ఏ ఆయిల్స్ ట్రై చేసినా కానీ దానికంటే ముందు చేయాల్సింది ఏంటి, ఫుడ్ డైట్. ఫుడ్ డైట్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. ఎగ్స్ తినాలి, బాదం తినాలి, ప్రోటీన్ ఫుడ్ తీసుకోవాలి ఎక్కువగా, తర్వాత బయటిన్ వైటమిన్ సప్లై కూడా తీసుకోవాలి. సో అప్పుడే మీకు హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్డ్ గా ఉంటుంది అన్నమాట. సో చూసారు కదా ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను, యూజ్ అయితే కనుక డెఫినెట్లీ లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి. సో ఇది ఇవాళ వీడియో, మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకి వచ్చేస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.